భువనేశ్వరి గారు చేస్తున్నారు ఈరోజు నిజం గెలవాలి అంటూ కూడా ఆవిడ మీద కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు మంత్రి రోజా గారు. అది ఫ్యాషన్ యాత్రలా ఉంది అని చెప్పేసి కూడా విమర్శలు చేయడం ఏం సమాజం. ముఖ్యంగా ఈవిడ మంత్రి రోజా గారు ఉన్నారు, ఇప్పుడు ఈమె ఫ్యాషన్ యాత్రలు అని చెప్పని భువనేశ్వరి గారిని అన్నారు కదా. ఆమె రోజా గారు ఆమెనే కాదు, ఇతర మహిళలు ఎవరినైనా సరే ముందు కింతపరిచి మాట్లాడదామే. ఇదే రోజా గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి సుప్రీంకోర్టులు సైతం మాకు హక్కులు ఇచ్చాయి, మాకు అయ్యి ఇచ్చే ఇచ్చేది అంటే సుప్రీంకోర్టులు మీకు హక్కులు ఇచ్చింది మీ వైసీపీ మహిళల వరకేనా, ఇతర మహిళలకు సంబంధించిన కాదా, ఏ అందరి మహిళలు ఒకేలా కాదా, మీరు నోటికొచ్చిన హేళనలు మీరు చేసేయచ్చు. ఆయన భువనేశ్వరి గారి వ్యక్తిగత జీవితాన్ని మాట్లాడడానికి మీరెవరండి? అసలు భువనేశ్వరి గారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక ఏళ్లగా సామాన్య ప్రజలకు సేవ చేస్తూ ఎంతోమంది పేదల పిల్లల్ని ఆమె చదివిస్తూ ఆమె సొంత ఖర్చులతో ఆమె పోషిస్తుంది. ఈరోజు మీరు విజయమ్మ 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 అంటారు, అమ్మ శర్మిలమ్మ భారతమ్మ అని, వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ పేర్ల మీద ఒక్క రూపాయి పేద ప్రజలు ఖర్చు పెట్టి చూపించమనండి. ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి అనేక ఏళ్లగా పేదలకు సేవ చేస్తుంది నందమూరి కుటుంబం. ఆ కుటుంబాన్ని మీరు వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నారు, ఏ మీ రాజారెడ్డి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే మీరు ప్రేమ ఒలకపోతారు, భారతమ్మ శర్మిలమ్మ అదేంటి విజయమ్మ అని. ఈ అమ్మలను ఏ రోజైనా ఒక రూపం జనం కోసం ఖర్చు పెట్టడం చూడండి. ఈ విజయమ్మ గారు ఏమంటారు, మొన్నటికి మొన్న తెలంగాణలో వాళ్ళ కూతురు యాత్రకు ఎవరు అడ్డు పోలీసులు అడ్డుపడితే మేము కార్యకర్తలను పిలవమంటారా, రోడ్లు బ్లాక్ చేయించమంటారా అంటే కార్యకర్తలని కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ రాజశేఖర రెడ్డి కుటుంబం కానీ కార్యకర్తలు అనేవాళ్ళు వాళ్ళ అవసరాలకు వాళ్ళు వాడుకొని వాళ్ళ ప్రాణాల మీద కూర్చోసిన ఇక్కడ కుటుంబాలి నందమూరి కుటుంబం నారా కుటుంబం అలా కాదు. సామాన్య ప్రజల్ని వాళ్ళ చదువులు కావాలా, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ఏం కావాలన్న చూసుకొని రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా వాళ్ళకి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళు సేవలు చేస్తూ ఉన్నారు. అరే ఈరోజు ఏ రాజకీయాలకు సంబంధం లేని బ్రాహ్మణి గారు బయటకు వస్తే ఆమెను అంటారు మీరు మాటలు, ఇవాళ బ్రాహ్మణి గారిని మీరు వక్రీకరిస్తున్నారు, ఆమె మా విజయమ్మ భువనేశ్వరి గారిని మీరు వక్రీకరిస్తున్నారు మాటలతో. మీరు ఇన్ని మాటలు అంటున్నారు, ఒకే ఒక్క మాట శర్మిల గారిని మా పార్టీ తరపు నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఇతర పార్టీ నుంచి కానీ బయట ఎవరన్నా ఎంతసేపు పట్టింది, శర్మిల గారి వెనకాల ఎన్ని ఉన్నాయి, కానీ మహిళలకు గౌరవాలి, మహిళా పక్షపాతమే తెలుగుదేశం కుటుంబం అని ఆలోచించి ఆగుతున్నారు. ఒక్క మాట చూస్తున్నా నేను ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వీళ్ళు చేస్తున్న సేవలు అనేక ఏళ్లగా ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ గారు అలాగే బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా వీళ్ళు ఎన్నో ప్రాణాలు నందమూరి బాలకృష్ణ గారు ఎంతోమంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు పోకుండా కాపాడిన ప్రాణాలు ఉన్నాయి. మీ రాజారెడ్డి మీ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఒక్క సేవ ఇలాంటి చేసింది మీ వ్యక్తిగతంగా, మీ నాన్న కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదో చేసేసాడని కాదు, లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి అయ్యి వైసీపీలో ముఖ్యమంత్రి అయిపోయి నువ్వే చేసాం కాదు, ఇవన్నీ కాకుండా మీ వ్యక్తిగతంగా మీరేమైనా సేవ చేశారు మీరు చూడండి. మొన్నటికి మొన్న కరోనా లాక్డౌన్ 2 సార్లు పెడితే 2 సార్లు లాక్డౌన్లో కూడా ఏ రోజైనా భారత్ బయటకు వచ్చి ఆమె భారత్ గారు బయటకు వచ్చి ఒక రూపాయి సొంత ఖజానా నుంచి సొంత అకౌంట్లో 1 రూపాయి ఖర్చు పెట్టింది ఏమే, అదే ఎన్టీఆర్ ట్రస్ట్ మీరు చూడండి. ఎన్ని వేల మంది కుటుంబాలకి, ఎన్ని పేదల కుటుంబాలకి ఎంతమందికి వీళ్ళు సేవలు చేశారు, ఎంతమందికి వీళ్ళు ఆహారం పంచారు, ఎంతమంది వీళ్ళు ఆర్థికంగా ఆదుకున్నారు, ఎంతమంది పిల్లల్ని చదివిస్తున్నారు, ఇవన్నీ లెక్కేయాలంటే రాజశేఖర రెడ్డి కుటుంబం 30 ఏళ్ళ చరిత్ర చాలదు. కాబట్టి ఇప్పటికీ ఒకటే చెప్తున్నా, వైసీపీ అభిమానులే కానీ వైసీపీ పార్టీ నాయకులే కానీ భువనేశ్వరి గారినే కానీ నారా బ్రాహ్మణి గారినే కానీ అలాగే నందమూరి బాలకృష్ణ గారినే కానీ మీరు వ్యక్తిగత విమర్శలు చేసే ముందు మీరు వాళ్ళు వెనకాలండి, వాళ్ళు చేసే సేవలను ఒకసారి గుర్తించండి. ఆ సేవల ముందు మీ కుటుంబాలు మీ వైసీపీలో ఉన్న కుటుంబాలన్నీ వాళ్ళకి ముందు సాగిల పడినా కానీ మీరు చాలు. మీ జీవితాలు ఏంటో మీ బతుకులు ఏంటో మీకు రాజకీయ బతుకులు తప్పితే సేవా దృక్పథంతో సేవలు చేసే బతుకులు కాదు మీ రాజశేఖర రెడ్డి కుటుంబం. ముందు మీరు అవి గమనించి నందమూరి కుటుంబం మీద నారా కుటుంబం మీద రాలేడు. నమస్తే సార్, మరి నేడు చంద్రబాబు నాయుడుకి హైకోర్టు నుంచి అయితే మధ్యంతర బెయిల్ రావడం చూస్తున్నాము. మరి ఒక వైసీపీ నుంచి దాదాపు కూడా ఎన్నో ఆరోపణలు, ఈరోజు రోగిష్టి రోగాలు ఉన్నాయని ఏడిస్తే ఈరోజు బెయిల్ ఇచ్చారు ఆయన కానీ చెప్పి ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు అమ్మటి రాంబాబు గారు. మరి ఆయనకి ఏం సమాధానం చెప్తారు, ఈరోజు బెయిల్ రావడంతో ఎలా అనిపిస్తుంది? బెయిల్ అనేది మీరు ఇన్నాళ్ళు జైలు అనుభవించారు, 16 నెలలు జైలు అనుభవించారు జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఆయనకి బెయిల్ వచ్చింది. మరి ఏ నేరం చేయనటువంటి ఇలాంటి ఆయనకి బెయిల్ వచ్చింది. కాబట్టి మీరు రోగం అనే వంకుతోంటే ఆయనకి రోగం ఉండొచ్చు, ఎవరికి రావు ఎవరికి లేవు రోగాలు. ఇప్పుడు ఆయనకి ఎవరికి అంబటి రాంబాబుకి కానీ ఎవరికి కానీ ఏం లే, షుగర్లు బీపీలు ఏం లేకుండా ఉన్నారా, వాళ్ళందరికీ ఏం లేకుండానే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా చెప్పండి. ఎవడు రోగం రాదు, ఎవరికి ఏమి రాదు. కాబట్టి 53 సంవత్సరాల్లోనే 53 రోజులు ఆయన్ని లోపల పెట్టారు. మీరు సాధించింది ఏంటి, ఆయన ఎఫ్ఐఆర్లోనే పేరు లేదు, తర్వాత మన గవర్నర్ గారి సంతకం తీసుకొని అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలి. ఆ 2 సంతకాలు లేవు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకొని రౌడీజంతో గూండాయ్యంతో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టడం జరిగింది. అంతేకాని మీరు కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇందులో సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా, ఒక్కటి కూడా ప్రూవ్ చేయగలుగుతున్నారా? మనం పేపర్లు చూస్తున్నాం ప్రతిరోజు, మీడియా పేపర్లు కానీ మీడియా కానీ చూస్తున్నాం, అనేక మంది పేపర్లలోని మన విషయాన్ని బయటకు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారిది అనేక కంపెనీలు అనేక సంస్థలు వాళ్ళు వచ్చి
ఆ బిల్స్ గిల్స్ అవన్నీ వెరిఫై చేసి కోర్టు ద్వారా వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారు. ఎక్కడ ఏం దొరకట్లేదు. ఆయన అన్ని 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసి అంత ఉన్నప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇట్లాంటి ఆరోపణలు చేసి ఆయన తీసుకొచ్చి లోపల పెట్టారు. చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు నాడు లోపలికి జైల్లో పెట్టడానికి చాలా ప్రయత్నం చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ ఎంక్వైరీ చేసుకుని అతను ఎంత ఆరోపణ ఎక్కడ ఏం లేదు, అతని పరిపాలన స్వచ్ఛమైన పరిపాలన అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారే లాస్ట్కి ఒప్పుకొని ఏం మాట్లాడలేక ఊరుకున్నారు. ఇవాళ రోజునాడు మీరందరూ మాట్లాడి ఇవన్నీ చేస్తే అయిపోయింది ఏంటండి, అసలు వాస్తవమైన దీపావళి వచ్చే నెల 12వది కాదు, ఈరోజు దీపావళి పండగ. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాడు, రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా టపాసులు కాల్చుకొని ఆనందంగా స్వీట్లు పంచుకొని దీపావళి రోజు ఏ విధంగా అయితే చేసుకుంటారో అదే రోజునాడు ఇక్కడ అదే పండగలాగా దీన్ని చేసుకుంటున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. సరే అండి, ఇప్పుడు మద్యం మీద కూడా ఆయన మీద కేసు పెట్టడం చూస్తాము. అక్రమ మద్యం చేశారు, వివిధ బ్రాండ్లు కల్తీ మద్యం తీసుకొచ్చారు గత ప్రభుత్వంలో, 1300 కోట్ల వరకు నష్టం వచ్చింది ఖజానాకు అని చెప్పి కూడా ఎన్ని ఆరోపణలు చేస్తూ కూడా ఆయన మీద కేసు ఫైల్ చేయడం చూస్తాము. దాదాపు సిఐడి తరపు నుంచి ఇది 5వ కేసుగా చూడొస్తున్నాం మనం. ఎలా అనిపిస్తున్నారు, కేసుల మీద కేసులు పెడుతూ వస్తున్నారు, మరి మద్యం అమ్మకాలు అక్రమం జరిగాయంటున్నారు, మీకేమనిపిస్తుంది? ఇప్పుడు మీరు మద్యం అమ్మకాల మీద తన ఏదో సిఐడి కేసులు పెట్టి అవి పెట్టి బట్టి ఎన్ని ఏం చేసినా ఇప్పటి వరకు సాక్ష్యాధారాలు ఏమి, ఇప్పటి వరకు మీరు ఫైల్ చేసి 53 రోజుల్లో మీరు ఆయన్ని ఇంటికి కూడా పీకింది లేదు. మీరే పొద్దున్న మీరేం ఇంకా అది కూడా పెట్టి మీరేం చేయగలుగుతారు ఆయన్ని, ఆయన వరకు ఏమంటదు. మీరు చూసుకోండి, మీ మద్యం తాగి అనేక పేద కుటుంబాలు, అనేక మంది బడుగు బలహీన వర్గాల ప్రజలు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా సాయంత్రానికి కష్టపడి ఒక చొక్క మందు వేసుకొని హెల్త్ ప్రాబ్లం వచ్చేస్తుంది, హార్ట్ దెబ్బతింటుంది, లంగ్స్ దెబ్బతింటున్నాయి, ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి, అన్నీ దెబ్బతింటున్నాయి, ఆరోగ్యపరంగా అనేక అంశాలుగా దెబ్బతింటున్నారు, కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినాయి, కొన్ని కుటుంబాలు చనిపోతున్నారు. మీ ముందు ఆ మందు ఆపండి, ఆ పిచ్చి మందు ఆపి జనాల ఆరోగ్యాన్ని పరిరక్షించండి, ప్రజలకు ఏదైనా ఉత్తరించాలనుకుంటే ఇలాంటివన్నీ కూడా ఆపండి, వాళ్ళ కుటుంబాలు కుంటుపడే విధంగా చేయమాకండి. ఇప్పుడు మీరు చేస్తున్న పరిపాలన కూడా కుంటుపడే ఉంది. మీరు ప్రభుత్వం ఎక్కినప్పుడు సామాన్య మానవుడు పొద్దు లేచి గొక్క టీ తాగుతాడు, గొక్క టీ పాల ప్యాకెట్ 23 రూపాయలు మీరు ప్రమాణ స్వీకారం చేసిన రోజు, ఈరోజు 40 రూపాయలు అయింది పాల ప్యాకెట్టు. నువ్వు పాల ప్యాకెట్లో టీ తాగడానికి కూడా వీలు లేని పరిస్థితి తీసుకొచ్చినప్పుడు మందు రేటు పెంచే కానీ పాల రేటు తగ్గించలేకపోయినావు, ఏం ప్రభుత్వం అయ్యా నీది, ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? మరి ఏం చెప్తారు, బస్ యాత్రలు ప్రజల్లో ఉంటున్నాను అంటున్నాను, మీరేమంటారు అసలు ఈసారి గెలిచేది నేనే అంటున్నారు? మీరు కాగితాల మీద రాసుకోండి, మీరు ఇంట్లోకి వెళ్ళి నోటరీ చేయించుకోండి, గెలిచేది మేమే అని. మీరేం గెలవరు, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చంద్రబాబు ఎప్పుడు వస్తాడా, ఆయన పరిపాలన ఎప్పుడు వస్తుందా, మనం సుభిక్షంగా ఉంటామా అని అన్నాడు. నువ్వు పెట్టిన బొక్కలు తీర్చడానికే రేపు పొద్దున్న ఆయనకే 3-4 ఏళ్ళు మళ్ళీ మళ్ళీ ఎన్నికలు వచ్చినట్టుకి రాష్ట్రం మళ్ళీ కొంతవరకు సర్దుబాటు చేసుకొని కొంత ఊరట కలిగిస్తారు చంద్రబాబు నాయుడు గారు కూడా. నువ్వు పెట్టిన బొక్కలు ఆ పథకం ఈ పథకం అమ్మ పథకం నాన్నబడి అమ్మబడి ఇవన్నీ పెట్టావు, ఈ పథకాలన్నీ కూడా రేపు పొద్దున్న రాబో రోజుల్లోకి ఈ డబ్బులన్నీ ఎక్కడేయండి, ప్రజల సొమ్ము తీసుకెళ్ళి ఈ పథకాలు ఎందుకంటే రేట్లు తగ్గించకూడదండి, ఉప్పు తగ్గించకూడదా, పాల ప్యాకెట్ తగ్గించకూడదా, నూనె తగ్గించకూడదా, సామాన్య మానవుడు వంట చేసుకున్నాడు ఫామ్ ఆయిల్ 60-70 రూపాయలు ఉన్నటువంటి తీసుకెళ్ళి ఒకసారి 120 రూపాయలు 130 రూపాయలు 150 రూపాయలు చేసావు అంటే ఏంటి, ఆడ కూరలు కూడా చేసుకోలేని దుస్థితి తీసుకొచ్చావు, అవన్నీ తగ్గించండి, ఆ రేట్లు తగ్గిస్తే సామాన్య మానవులు బాగుపడతారు. ఇసుక రేటు చంద్రబాబు నాయుడు గారు ట్రాక్టర్ ఇసుక 1200-1500 లోపు ఉండేది, ఇవాళ మీరు ఇసుక రేటు పెంచి ఇసుక మాఫియాని పెంచి ఇవాళ కార్మికులు కర్షకులు రైతాంగం అందరూ బాధపడుతున్నారు, పెయింటర్స్కి పనులు లేవు, బిల్డింగ్ భవన నిర్మాణ కార్మికులకి పనులు లేవు, తర్వాత వంట చేసే వాళ్ళకి గృహప్రవేశాలు లేవు, ఎవరికి ఏమున్నాయి చెప్పండి. మీ ప్రభుత్వంలోని మీరు అన్నీ పెంచుకొని కూర్చొని ప్రజలకి ఏదో ఉద్ధరించి ఉడికి నీళ్ళు పోతున్నామని చెప్తున్నారు, ఇదేది కాదు. మీ ప్రభుత్వం తొందరలో ఇంకా 5-6 నెలల్లో కూలిపోయే రోజులు వచ్చి దగ్గర పడ్డాయి. బాబుకు బెయిలు, జగన్కు జైలు.